అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి, నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా, ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. ఈరోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో, బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో, ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలంటే నిజంగా చాలా బాధపడాలి మనం. 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం, కానీ చంద్రబాబు గారు ఆయన రాజకీయవేత్త, ఆయన క్రిమినల్ కాదండి. జగన్ ఆర్థిక నేరస్తుడు. సో ఆర్థిక నేరస్తుడితో పాటు, ఎందుకంటే మన కోనసీమలో, ఇదే కోన మన పక్కన మన జిల్లాలో ఉన్న కోనసీమలో కూడా 2000 మంది క్రిమినల్స్ని దింపాడు. నేను వస్తాయి ఇంకా గొడవ అయిపోద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నీగా వర్గాలు హెచ్చరించి భయ కేంద్ర హోంశాఖ నుంచి వస్తే అప్పుడు కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళేది. భవిష్యత్తులో వైసీపీకి మద్దతుగా ఉండే క్రిమినల్స్ కూడా నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. మీరు కనుక వీరి అండదండలు చూసుకొని మీరు మా గుంపుల్లో చొరబడి మొన్న నాకు కోనసీమలో చేసినట్టుగా, వారాహయాత్రలో గొడవలు చేస్తున్నట్టుగా, మన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో మీరు చేస్తున్నట్టుగా, భీమవరంలో మన లోకేష్ గారు వెళ్తే చేస్తున్నట్టు, ఇలా చేస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నాజీలని, హిట్లర్ నాజీ ఆర్మీని యూదులు ఎలాగైతే వెంటపడి వాళ్ళని చట్టసభలు తీసుకొచ్చారో, వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ని, చిన్న చిత్తగా ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎవరిని, అందుకని మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి, మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి, మీరు ఏ ఒక్కరిని వదలం. అందుకని మేము కోరుకుంటుంది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, ఇదే నా ఆకాంక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష, నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్న ఆకాంక్ష. ఇది విసిగిపోయాం వైసీపీ పాలనతో. ఇలాంటి వ్యక్తులకే నువ్వు రాజకీయాల్లో పట్టు విడుపు ఉంటుంది. ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పట్టు విడుపున్న ముఖ్యమంత్రి అతను. ఆయన స్వార్థం ఆయనకుంది, ఎవడు కాదంటలా, కానీ పట్టు విడుపు తెలుసు. రేపొద్దున ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రెసిడెంట్ రేపొద్దున డీజీపీకి వర్తించవచ్చు, చీఫ్ సెక్రటరీకి వర్తించవచ్చు, ఎవరికైనా సరే, ఎవరు చేసిన తప్పుకు వాళ్ళ ఉన్నత స్థాయి అధికారికి దీన్ని వర్తింపచేయచ్చు. ఆ ప్రెసిడెంట్ అయితే జగన్ ఓపెన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఉన్నతాధికారులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. 20 సంవత్సరాలు జరిగిన ఎన్కౌంటర్లు కూడా తిరిగి ఈ రోజున తీసుకురావచ్చు. మీరు అలాంటి ప్రెసిడెంట్ ఓపెన్ చేశాడు జగన్. ఇది మీకే డేంజర్. ఇది అలాంటి ప్రెసిడెంట్ ఈయన మీద ఓపెన్ చేశారు, రేపొద్దున మీకు జరగదని గ్యారంటీ ఏంటి? సొంత అక్క తల్లిని, సొంత చెల్లిని, సొంత వదిలేసిన వ్యక్తి, సొంత బాబాయిని చనిపోతే వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి, రేపొద్దున మీరు అధికారులంతా కొమ్ము కాస్తా ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని అతను వెనకేసుకొస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అతను జగన్ నమ్ముకొని వెళ్తే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఇదినట్టు అధికారులకి ఇదే చెప్తా ఉన్నాను. రేపొద్దున మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారులుగా మీరు ఏ స్థాయిలో ఉంటారో మీరు ఆలోచించుకునే చేయండి. ఈ రోజున ఆరు నెలలే మీకని చెప్పాను వాళ్ళందరికీ కూడా. నేను ఎప్పుడు కూడా పోలీసుతో కన్ఫ్రంటేషన్ చేయను, నేను గౌరవం నాకు పోలీస్ అంటే. కానీ మీరంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని, రాజ్యాంగాన్ని, లాల్ని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది. మొన్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో నేను వస్తున్నప్పుడు గొడవ, ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సివిల్ వార్. అది సివిల్ వార్ అంటే చట్టాలని ఎన్ఫోర్స్ చేసే లా ఎన్ఫోర్స్మెంట్స్కి ఎదురెళ్ళడం. ఎందుకు ప్రజలు ఎదురొస్తారంటే అంత విసుగు ఉంది,
పోలీస్ వ్యవస్థ కూడా ఇంత బానిసత్వంతో ఉంటే నిజంగా ఎవరు ఏం చేయలేరు. అప్పుడు ప్రజల చేతిలో తీసుకుంటారు. మేము ఇంకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. నేను మర్చిపోకండి అందరూ, 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్, నీకు జగన్ నీకు 6 మంత్స్. 6 నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది, ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తూ ఉంది. ఇంకా 6 నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి, మాకు సివిల్ వారే కావాలి, యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం, మీకు యుద్ధమే ఇస్తాం. అలా కాదు, మేము తప్పు కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి. జగన్ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా నిలబడాలా, రేపొద్దున భవిష్యత్తును మీరు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము వదలం ఎవరిని. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దత్తపుత్రుడు అంటేనేమో నీకు తుస్సని కోపం వస్తుంది, పొడుచుకు వస్తుంది. అతనేమో మా అన్నయ్య అంటాడు, మరి మీ తమ్ముడు గురించి ఏమో నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు, మీ తమ్ముడు అవినీతి గురించి ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చావు, మరి ఏమని మాటేసుకుంటున్నారు మీ అన్నదమ్ములు ఇద్దరు? ఇప్పుడు దేనికి ఎవరిని మోసం చేస్తున్నారు? ఏం వాటాలు మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? తమ్ముడు మొత్తం 5 ఏళ్లలో కొట్టేసిన దాంట్లో ఏమైనా ఇచ్చాడా మనకి? ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారు జైల్లో? తమ్ముడు బాబాయి, తమ్ముడు మాంగారు, మనం కలిసి ఏం మాట్లాడుకున్నాం? అది కూడా చెప్పాలి కదా. మొన్నటిదాకానేమో మీ తమ్ముడు మొత్తం తినేశాడు, దొబ్బేశాడు, మొత్తం మా తమ్ముడు మా బాబాయ్ కలిసి మొత్తం ఎత్తారు, మొత్తం హెరిటేజ్లో పెడుతున్నారు, ఇక్కడి నుంచి దోచుకెళ్ళాను మీరే మాట్లాడారు. ఇవాళ అతను అన్నయ్య అంటాడు, నువ్వేం తమ్ముడు అంటావు, మరి పంచుకున్నారు ఏంటి? అది కూడా చెప్పాలి కదా. సీట్లే పంచుకున్నారా? కేవలం మాకు వచ్చామో సీట్లు పంచుకున్నామని చెప్తారా? లోపల మాత్రం లెక్కలు పంచుకుంటారా? జనాలకు చెప్పాలి కదా, కనీసం జెండా మోసే కార్యకర్తలకు చెప్పాలి కదా. పైకి వచ్చి ఆయన మాట్లాడతాడు, బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలి. మనందరం కలిసి పోటీ చేయకపోతే ఇంకా 20 ఏళ్ళు జగన్ని మనం ఏమి చేయలేమంటాడు. కలిసినా కూడా ఏమి చేయలేరురా బాబు, మీకు అర్థం కావు. రేపు 24 ఎలక్షన్లు అయ్యాక అవుద్ది. మీరు ముగ్గురు కూడా కలిసినా కూడా 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరనేది ఖచ్చితంగా రేపు 24 ఎన్నికల్లో మీకు అర్థమవుద్ది. పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళొచ్చి చంద్రబాబు స్కామ్ గురించి 2 మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతానికి పొత్తులో ఉన్నావు కదా, ప్రస్తుతానికి పొత్తులో చంద్రబాబు నాయుడు తినేసినటువంటి ఈ జైల్లో ఉన్నటువంటి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్ 2 కలిసి ఒక ఎఫ్ఐఆర్ కట్టి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడమే కాకుండా 240 కోట్ల రూపాయలు దుర్వినియోగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డబ్బు తినేశారు. ఇదిగో ఈ రకంగా తరలించుకుపోయారు. ఈ 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని చెప్పని ఛార్జ్షీట్ ఫైల్ చేసిందిరా బాబు. చంద్రబాబు నాయుడు స్నేహితులు ఎవరైతే ఉన్నారో, డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ కానీ, సుమన్ బోస్ అనేటువంటి అతను కానీ, వీళ్ళందరినీ ముద్దాయిలు చేసి 2-3 మాసాలు జైల్లో ఉంటే బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చి తిరుగుతున్నారు. మరి మోడీ గారు గవర్నమెంటు 240 కోట్ల రూపాయలు ఎత్తేశారు వీళ్ళందరూ ఈ స్కీమ్ పేరు, జనాలకు చదువు చెబుతామనే పేరు మీద అని చెప్పని. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏమో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది విశాఖపట్నంలో. మనకేమీ తెలియనట్టుగా ఇట వచ్చి ఈ కేసు అన్యాయం అక్రమం, ఇదేంటి అన్యాయం అక్రమం ఏంటి? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్కామ్ జరిగిందని చెప్పినాం, కేసు కట్టేసింది, కొంతమంది ముద్రాయిల్ని అరెస్ట్ చేసింది, రేపో మాపో మనోడిని కూడా ఎత్తుకెళ్తుందేమో మన బాబాయ్ని. బయటకు వచ్చి మాత్రం మొత్తం అంతా కూడా ఎన్నికలకు వెళ్తాం,
ఇరవై నిమిషాల పాటు మేము కలిసి వెళ్తాం. మాకు మాకు తగులు లేవు. ఎవడు చెప్తాడు ఇవన్నీ? లెక్కలు సరి చేసుకున్నాడు చెప్తాడు. ఎందుకు తగ్గుపడ్డారు? ఎందుకు విడిపోయారు? ఎందుకు మళ్ళీ కలిసి వెళ్తున్నారు? దొంగలు అన్నావు, మీ తమ్ముడిని దొంగ అన్నావు, లూటీకోర అన్నావు, బాబాయిని దొంగ అన్నావు, డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ సంపాదించి హెరిటేజ్లో పెడతానని చెప్పి నువ్వే చెప్పావు. మరి ఏమైందండి? చెప్పాలి కదా, ఒక రాజకీయ పార్టీగా సిద్ధాంతం అంటే అదే కదా. ఎందుకు విభేదించారు? ఎందుకు ఎలా అవినీతి పరులు ఇవాళ నీతి పరులు అయ్యారు? చెప్పాలి కదా, చెప్పకపోగా. ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవడన్నా కొంచెం ఏంటి, ఇదంతా తేడా తేడాగా ఉంది, ఇదంతా పవన్ కళ్యాణ్ది అని నేను అనుమానిస్తున్నావు అనుకో, నన్ను అనుమానిస్తారా అని చెప్పని కానిస్టేబుల్ కొడుకుని అనుమానిస్తారా మీరంటే? నువ్వు చిరంజీవి తమ్ముడు కదయా బాబు, మీ నాన్నగారు సర్టిల్ ఇన్స్పెక్టర్ కదా, కానిస్టేబుల్ ఎక్కడా? మళ్ళీ ఏమంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎవరిని వదలడంట, పొడుస్తా చంపేస్తా అంట, తాట తీస్తాడంట. దానికి చేతనైంది చేయమని ఇప్పుడు 100 సార్లు చెప్తున్నాం. ఏంటి అసలు నీ పార్టీ ఫిలాసఫీ ఏంటి? ఏ ఫిలాసఫీ? ఎందుకు ఇన్ని పార్టీలు అసలు ఏమాత్రం బిడియం అనేది లేకుండా? అసలు బా సిద్ధాంతం అంటే ఏంటి? సిపిఐ పార్టీ ఉండి అడిగామనుకో, సిద్ధాంతం అంటే ఒడే చెప్తాడు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము ఎవరితో అయినా తిరుగుతామని చెప్తాడు. కాంగ్రెస్ పార్టీని అడిగామనుకో, భారతీయ జనతా పార్టీతో కాకుండా మేము ఎవరితోనైనా తిరుగుతామరా బాబు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ నీ పార్టీ సిద్ధాంతం ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీతో తిరుగుతావు, కాంగ్రెస్ పార్టీతో తిరుగుతావు, కాంగ్రెస్ పార్టీని తిడతావు. నేను చిన్నప్పుడే అన్నప్రసన్నకే కత్తి సుత్తి పట్టుకున్నాను, కంకి కోడలు పట్టుకున్నాను పాగుతా అని చెప్పి చెప్తావు. అమాంతం లటక్కమని మాయావతి గారి మీద కాళ్ళు పడిపోయి ఆవిడ కంగారు పడితే కాళ్ళు లాగేస్తా గుంగున్నాడేమో అని చెప్పాను.